రే ఇది ఎక్కడ మాసమావా? మామ నేను పడిపోయామమ్మా, నన్ను కాపాడండి రో. ఓకే అన్న, అడ్వాన్స్డ్ సర్వర్ బ్యానర్ ప్రతిసారి ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. సో ఓపెన్ చేద్దాం. అండ్ మనకు వచ్చేసరికి కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది. అండ్ ముందే చెప్తాను నేనండి, దిస్ ఈజ్ డిస్క్లైమర్. దీన్ని అడ్వాన్స్డ్ సర్వర్ అంటారు. ఒక నెల తర్వాత వచ్చే అప్డేట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో 50% మామ డ్యాన్స్ ఇటు ఆప్ మామ ఇంట్రో ఎత్తనా? అరే ఇజ్జత్ తీయరా కొంచెం రే. ఓకే, మనోడు కాస్త అటు ఇటు అవుతున్నాడు, ఏమనుకోకండి. ఈడైతే ఆపకుండా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అనమాట. సో అడ్వాన్స్డ్ సర్వర్ అంటే ఏంటి అంటే, మీకు నెల తర్వాత వచ్చే అప్డేట్ని, ఓబి అప్డేట్ని టెస్టింగ్ స్టేజ్లో ఉండగానే ముందుగానే రిలీజ్ చేస్తారు. సో ఆ రిలీజ్ చేసే అప్డేట్ దాన్ని అడ్వాన్స్డ్ సర్వర్ అంటారు. అండ్ ఈ అడ్వాన్స్డ్ సర్వర్ ఎవరికి పడితే వాళ్ళకైతే ఓపెన్ కాదు. మీ దగ్గర ఒక యాక్టివేషన్ కీ కావాలి, అది ఓపెన్ అవ్వాలంటే. ఓకే, బట్ మీకు ఆ యాక్టివేషన్ కీ దొరకదు. ఎవరెవరో షేర్ చేసినా అది ఆల్రెడీ వాడేసిన కీ అయి ఉంటుంది, ఎందుకంటే ఒక కీ ఒకసారి పనిచేస్తుంది. ఓకే, యాక్టివేషన్ కోడ్లు ఎక్కడా దొరకవు. అండ్ దీంట్లో వచ్చే డైమండ్స్ అన్నీ ఫాల్తు డైమండ్స్, ఎందుకు పనికిరావు. అండ్ దీంట్లో వచ్చే డైమండ్స్ అన్నీ ఇమాజినరీ వేస్ట్. ఈ సర్వర్ అసలు ఈ అకౌంట్ నుంచి మీరు ఎవరికి గిఫ్ట్లు పంపలేరు, ఎవరి దగ్గర నుంచి డైమండ్లు తీసుకోలేరు. దీంట్లో ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేస్తే మీకు డైమండ్స్ ఇస్తామంటారు, అవి కూడా ఏమీ రావు. మ్యాక్సిమం ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. స్టోర్లోకి వెళ్ళిపోయినా అండ్ అవ్వద్దు, నువ్వు పాట పడదు. న్యూలోకి వెళ్ళా, న్యూలో మీకు కనిపిస్తుంది కదా, ఈడైతే ఒకడైతే కొత్త వాడైతే వచ్చాడు క్యారెక్టర్ స్కిల్. సో ఈ క్యారెక్టర్ స్కిల్ ఏంటన్నా అని అడిగారంటే, ఈ క్యారెక్టర్కి స్కిల్ వచ్చేసరికి మీరే చూసుకోండి. ఇక్కడ వెన్ ఫైరింగ్ వైల్ మూవింగ్, చూసారా ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి. వెన్ ఫైరింగ్, మీరు ఫైర్ చేస్తూ ఉండగలగాలి. వైల్ మూవింగ్, ఫైర్ చేస్తూ మూవ్ అవ్వటం అంటే చాలా రేర్ జరుగుద్ది. మనం ఫైర్ చేసిన తర్వాత కవర్కి వెళ్ళటానికి మూవ్ అవుతాం. ఓకే, మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 35% అండ్ యాక్యురసీ ఇంక్రీజ్డ్ బై 35%. మీ మూమెంట్ స్పీడ్ అనేది 35% పెరుగుద్దంట, అండ్ యాక్యురసీ, గన్ల యాక్యురసీ అనేది 35% పెరుగుద్దంట. ఇది ఆరో లెవెల్కి తీసుకుపోతే కనుక 70% మూమెంట్ స్పీడ్ పెరుగుద్ది, 70% యాక్యురసీ పెరుగుద్ది. ఓకేనా? అండ్ దీన్ని వాడైతే నేను తప్పకుండా చూపిస్తాను. అండ్ మనకైతే ఈ పెట్ అయితే వచ్చింది, క్యూట్ లిటిల్. సారీ, నా నోరు తెరకపోతే మీరు ఏదైనా బూత్ అనుకుంటారేమో అని భయంగా ఉంది. సో దిస్ ఇస్ క్యూట్ లిటిల్ బాతు. ఓకే, సో డాక్టర్ హీ, డాక్టర్ అంట, కాలింగ్ హిమ్ డాక్టర్. సో ఇదేంటంటే, ఎప్పుడైతే మనం క్రౌచ్ అయి నడుస్తామో, క్రౌచ్ అయి నడవం కదా, సో క్రౌచ్ అయ్యి ఏమంటారు రా, దాన్ని కూర్చొని వెళ్తూ ఉంటాం కదా రెండు కాళ్ళ మీద కూర్చొని. ఓకే, దాని క్రౌచ్ అంటారు. సో క్రౌచ్ అయినప్పుడు మీ మూమెంట్ స్పీడ్ అనేది 30% వరకు పెరుగుద్ది అనుకుంట. 30% ఈ పెట్ మ్యాక్స్ లెవెల్కి వెళ్ళిపోతే 60% పెరుగుద్ది. ఓకేనా? సో 60% మూమెంట్ స్పీడ్ పెరగటం అంటే మామా కూర్చొని మీరు ఇంక ఏదైనా చేసేయచ్చు మామా. ఓకే, మనకైతే ఓ మై గాడ్ ఐ గాట్ డైమండ్స్ అని వీడియోలు పెడతారు, ఇంకేం చేయలేము అధ్యక్ష. ఏ నేనైతే లెవెల్2 19కి వెళ్ళిపోయా మామా. ఏ పారాషూట్ కూడా వచ్చింది. ఎక్కడైతే చెప్పేటాడు హాయ్ సర్వైవర్ సబ్స్క్రైబ్ టు మున్నాబాయ్ గేమింగ్, అక్కడ ఇచ్చిన డైమండ్లన్నీ నిజమే, మీ అందరికి గిఫ్ట్లు పంపేస్తాడు, సబ్స్క్రైబ్ చేసి సలాం కొట్టండి. ఓ మై గాడ్, ఫాల్తు మెసేజ్. ఏం బ్రో చెప్పా బ్రో, ఎంత అభిమానం ఉంటే మనకి ఇవన్నీ పంపిస్తారు చెప్పండి. ఓకే, ముందు ట్రైనింగ్ ఆడైతే మీకైతే చూపిస్తాను ఈ క్యారెక్టర్ ఎలా పనిచేసిద్ది అనేది చెప్తాను. ఓకేనా? అండ్ మీకు ఈ క్యారెక్టరు మామూలుగా నుంచొని ఫైర్ చేసినప్పుడు కూడా పనిచేయదు. ఓకే, మీకు ఈ క్యారెక్టర్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే పర్ఫెక్ట్గా చెప్తాను వినండి. ఓకేనా? గన్ ఉంది, మనం ఫైర్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ వల్ల యాక్యురసీ పెరగనే పెరగదు. ఓకేనా? అండ్ నుంచొని కాలిస్తే ఎటువంటి యూజ్ లేదు ఈ క్యారెక్టర్ వల్ల. ఐ మీన్ మీరు కూర్చొని కాల్చినా నో యూజ్. ఓకే, మీరు కూర్చొని కాల్చినా ఎటువంటి యూజ్ ఉండదు. బట్ ఎప్పుడైతే మీరు కాలుస్తూ కాలుస్తూ మూవ్ అవుతారో చూడండి, మీరు కాలుస్తూ కాలుస్తూ ఈ స్తంభం వెనకాల దాక్కున్నాను కదా, సో ఇలా కాల్చి కవర్లోకి వస్తారో, ఏం ఫైరింగ్ జరుగుతున్నప్పుడే అప్పుడు వెలుగుతుంది చూడండి. ఆ క్యారెక్టర్ పనిచేస్తుందంటే దాని మీద ఎల్లో కలర్ సింబల్ హైలైట్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా ఫైర్ చేస్తూ కదులుతూ వెళ్తామో
కవర్ ఫైర్కి మాత్రమే ఇది పనిచేస్తుంది అన్నమాట, మిగతా దేనికి పనిచేయదు. అండ్ మీరు స్కోప్ ఓపెన్ చేస్తూ కూడా మూవ్ అవ్వచ్చు, ఓకేనా? ఇంకో ఇలా స్కోప్ ఓపెన్ చేసి కూడా పనిచేస్తుంది. సో మీరు ఏదో ఈ క్యారెక్టర్ పెట్టించుకుంటే 35% ఇది పెరిగిపోద్ది మావా, లేదంటే ఏంటది కాల్ చేస్తే 35% యాక్యురసీ పెరిగిపోద్ది మామా అని అనుకోకండి. ఫైర్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటే మాత్రమే మీకు యాక్యురసీ పెరుగుద్ది. మీరు మూవ్ అవ్వకపోతే ఈ క్యారెక్టర్ ఎందుకు పనికిరాదు, ఓకేనా? అండ్ మీరు జంప్ చేసినప్పుడు పనికొచ్చిద్ది, మీరు చూడండి జంప్ చేసినప్పుడు పనికొస్తుంది. సో ఇది జంప్ షాట్ చేసి డ్రాగులు కొట్టే వాళ్ళకి, ఆరల్స్ ఇలా గాల్లో ఉండి డ్రాగులు కొట్టే వాళ్ళకి బాగా పనిచేస్తుంది, ఓకే? అసలు మీరు ఇలా నుంచొని ఫైర్ చేస్తే యాక్టివేట్ కూడా అవ్వదు, ఓకేనా? బట్ మీకు ఈ జంప్ షాట్లకి అండ్ ఇలా గాల్లో ఉన్నప్పుడు పనిచేస్తుంది, అది భూమి మీద ర్యాండమ్గానే ఆగిపోద్ది. ఇది ఎంత బాగుంటుందో రియల్గా అందరూ వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట. చెల్లో మ్యాక్స్ లెవెల్ అయితే అయిపోయింది ఈ పెట్ట అయితే, ఓకే? అండ్ ఇప్పుడు ఈ పెట్టని తీసుకెళ్ళి గేమ్ స్టార్ట్ చేసి క్రౌచ్ అయ్యి మీకు ఈ స్పీడ్ అయితే చూపిస్తాను అన్నమాట, ఓకేనా? సో ఇంకొని పెట్ట వచ్చింది, కూర్చొని ఇంకొని మీరు ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు. అండ్ పరిగెట్టేటప్పుడు మీరు ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతారు, ఓకే? ఇక్కడ నుంచి అక్కడికి పరిగెట్టడానికి 1, 2, 3, సో 3 సెకండ్స్. అదే కూర్చొని వెళ్ళటానికి కాస్త ఎక్కువ పడుతుంది, బట్ స్పీడ్ అయితే నాకు పరిగెట్టేది కూర్చొని ఇది వెళ్ళేది సేమ్ అని అయితే అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. సో మీరు కూర్చొని ఈ విధంగా వెళ్ళిపోవచ్చు బ్రో, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాంగ్ విత్ గన్స్ మీరైతే ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు అంటే మీరు పరిగెట్టేది ఎందుకు, ఫాస్ట్గా వెళ్తామనే కదా. కూర్చొని కూడా ఒకసారి పెట్టి తీసేసి చూపిస్తాను చూడండి, ఓకేనా? సో ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా, బ్లాక్స్లో పరిగెట్టుకొని వెళ్తున్నా. నాకు ఎక్కడ టైం రిఫరెన్స్ లేదు బ్రో, నాకు టైం రిఫరెన్స్ లేదు, లేదు బాగుండేది. అండ్ నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే టైము ఇది అది. సో నేనైతే ఎన్ని సెకండ్స్లో వెళ్తానో చూస్తున్నాను. 1, 2, 3, 4, 5 సెకండ్స్ అయితే పడుతుంది. అండ్ పరిగెట్టకి 1, 2, 3 సెకండ్స్. సో పెట్ కాస్త బాగానే ఉంది ఈ పెట్టు, ఇది వాడినోడు ఓపి, బట్ ఊకాంగ్ చేసినప్పుడు కూడా పనిచేస్తూ ఉండుంటే ఇంకా ఓపి ఉండేది కదా, బట్ ఇదైతే అంత ఓపిగా అయితే లేదు. పెట్టేసినప్పుడేమో పనిచేయదు అన్నమాట. నేను కూర్చున్నాను, కూర్చున్నప్పుడు నాకు ఆ పెట్ స్కిల్ అయితే యాక్టివేట్ అయింది, 30% మూమెంట్ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు ఊకాంగ్ యాక్టివేట్ చేయలేం కాబట్టి నుంచున్నాను. సో ఇప్పుడు యాక్టివేట్ చేసినప్పుడు వాడు క్రౌచ్ పొజిషన్లో వెళ్తున్నాడు అని నేనైతే అనుకోవట్లా. మీకు ఎలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎందుకు పనికిరాదు ఈ స్కిల్ అనేది. మీరు ఊకాంగ్లాగా అయ్యి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే కనుక మీకు ఊకాంగ్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది, బట్ మీ ఓడి ఎలా నడుస్తూ ఉంటాడు ఎలా కాదు, ఓకేనా? ఊకాంగ్ అనేది ఎప్పుడు మీరు యాక్టివేట్ చేసినప్పుడు క్రౌచ్ అయి నడవదు, అది చాలామంది తెలియక మీరు యాక్టివేట్ అయిపోద్ది క్యారెక్టర్ అని అయితే అనుకోకండి పెట్ అయితే. అండ్ మనకైతే కొత్తగా 2 గన్స్ అయితే వచ్చినాయి, ఓకే? 2 గన్స్ అయితే వచ్చినాయి. మనం ఇప్పుడు ర్యాంకెడ్ మ్యాచ్ ఆడదాము అడ్వాన్స్డ్ సర్వర్లో. అండ్ క్యూట్ లిటిల్ లేడీస్ చాలామంది ఉన్నారు, యాక్టివేషన్ కోడ్ పనికిరాదు, ఎవరిచ్చింది మీకు అసలు పనికిరాదు, ఓకేనా? సో యాక్టివేషన్ కోడ్ ఒకళ్ళ దగ్గర ఒకసారి పనికి వస్తుంది. రే ఇది ఎక్కడ మాస్ మావా, మామా మామా నేను పడిపోయా మామా, నన్ను కాపాడండి. తెలియక దాట వచ్చామా, ఇంత అంధకారంలోకి వెళ్ళిపోతామని అనుకోలేదే. 12 సెకండ్ల లోపల ఏమీ ఘోరం జరగకుండా ఉంటే చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడన్నా గోడ దాటొస్తే ఎలా ఉంటుంది అన్నారుగా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నా 8x వచ్చింది, ఉన్న మ్యాప్ ఎంత, దాంట్లో పీక్ నుంచి పోచి నాకు కొడదాం ఉంటే ఎలా మామా, ఇది అన్యాయం మామా, వద్ద ఒకన్నా ఫర్ ఎవర్. సో అవైతే రాలేదు. అండ్ మనకైతే ఏవో 2 కొత్త గన్స్ అయితే వచ్చాయంట, సో వాటిని ఎత్తగటాకైతే నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు. సో లెట్ అస్ సీ, ఇక్కడైతే స్నైపర్ అమ్మతో సహా ఉన్నాయి, వద్దు M4 యూజే మామా. యూజే ఎక్కడ పడుద్ది అంటే మీకు పిస్టల్ ప్లేస్లో పడుద్ది, ఓకే? యూజే అనేది పిస్టల్ అన్నమాట, బట్ దీని రేట్ ఆఫ్ ఫైర్ చూస్తే మీరు నమ్మరు బ్రో. యూజీఐ ఇది ఎక్కడ మాస్ మామా అంటారు,
సో మీకు అయితే యూజీ అని వాడి చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకేనా, ఇక్కడైతే నాకు ఒక పెట్ అయితే పెట్రోల్ చేస్తున్నాయి. ఓకే, అక్కడ ఒక బాట్ అయితే పెట్రోలింగ్లో ఉంది. సో లెట్ అస్ గో నియర్ దట్ బాట్ అండ్ మీకైతే ఇప్పుడు యూజీఐ అనేది ఎలా ఉందో చూపిస్తాను. సో మీకు యూజీఐ రేంజ్ వచ్చేసరికి కాస్త ది ఎంత ఉంది, ఐ మీన్ ఇక్కడ నుంచి అక్కడికి ఒక చూడండి బ్రో, ఇదే మ్యాక్సిమం రేంజ్ అనమాట. అండ్ మీరు దీన్ని హెడ్ షాట్లు చూడొచ్చు, వేరే లెవెల్లో పడుతుంది. సో ఇక్కడికైతే గన్ అయితే లాక్ అవ్వట్లేదు, బట్ మీరే చూడండి ఎంత రేట్ ఆఫ్ ఫైర్ దింది, ఎంత బాగుందో చూడండి. హెడ్ షాట్ పడితే 20 పడుతుంది, అది కాస్త కామెడీగా ఉన్నా సరే. ఈడెవడో రియల్ ఎనిమీలాగా ఉన్నాడన్న, రియల్ ఎనిమి కాదు అంటే. సో ఇదనమాట కొత్త, కానీ దీని పేరు యూజీఐ. సో దీని పేరు అయితే మీకు ఎలా అయితే కనిపిస్తుంది, యూజెడ్ఐ ఆర్ ఎల్స్ యూజీఐ, హైలీ మొబైల్ అండ్. అరే ఈడెవడో రియల్ ప్లేయర్ బ్రో, ఈడెవడో రియల్ ప్లేయర్ బ్రో. అండ్ రియల్ ప్లేయర్ని యూజీఐతో కొట్టడానికి ట్రై చేద్దామా, యూజీఐ కాదన్న. సో నేనైతే స్నైపర్తో హెడ్ షాట్ అయితే కొట్టాను ఓపీ. ఓకే, ఇక్కడ ఇంకో యూజీఐ కనబడింది, మీరు చూడండి బాగానే బాగానే స్పామ్ చేస్తున్నాను. అండ్ కాస్త క్లోజ్ రేంజ్కి వెళ్తే కనుక మీకు యూజీఐ వచ్చేసరికి ఇంకోండి, నాకు ఇప్పుడైతే కొత్త గన్ అయితే దొరికేసిందన్న, దాని పేరు కింగ్ ఫిషర్. సో మీరు ఇక్కడ కింగ్ ఫిషర్ని అయితే చూడొచ్చు. అండ్ నా దగ్గర ఇప్పుడైతే ఏఆర్ఎమ్ఓ ఉన్నాయి కదా, సో ఆ ఏఆర్ఎమ్ఓ ఈ కింగ్ ఫిషర్కి ఆమో అనమాట. సో కింగ్ ఫిషర్ ఆమో ఫైర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ కింగ్ ఫిషర్ని ఇంకో చూపిస్తుంది. ఓకే, కింగ్ ఫిషర్ నాకు నార్మల్ గన్, లాంగ్ రేంజ్ గన్ అని అయితే అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఆగ్కి కాస్త మాడిఫైడ్ వర్షన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అలా అనుకోవచ్చు, బట్ దీని డ్యామేజ్ అంత లేదు. అరే అరటేటో చూడక పాప, ఇటు చూడు. ఓకే, కింగ్ ఫిషర్ అన్న ఇది, ఇది M4A1ని చెక్కతో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ సగంలో ఆగు కూడా కలిసిపోయింది. అంత ఎక్కువ డ్యామేజ్ దా లేదు అంత. ఇంకా పారరే, ఇంకా పారు మామా. నాకైతే సెన్సిటివిటీ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే హెడ్ షాట్లు పడట్లా, లేదంటే దీని హెడ్ షాట్ ఎంత, బాడీ షాట్ ఎంత, ఇవన్నీ కూడా చూపించేవాడిని. మామా యూజ్ మామా రియల్ లైఫ్లో ఉన్న ఏ గన్ననైనా అన్ని బ్యాటిల్ రాయల్స్కి తీసుకొస్తారు, మీరు దాంట్లో కన్నా దీంట్లో కన్నా ఏమో అనుకోకండి. మీకు కార్98 వేరే ఏదన్నా సరే, మీకు రియల్ లైఫ్లో ఉన్న ఏమన్నా సరే తీసుకొస్తారనమాట. M4A1 లాగా ఉంది. M4A1ని చక్కతో చేసి ఆగు మోడల్లో దింపారు. మామ దగ్గరికి వెళ్ళి కొడదాము, ఇది చాలా తప్పు, హెడ్ షాట్ పడితే ఎలా ఉంటుంది ఈ గన్తో నాకు చూడాలని ఉంది. వా వాట్ ఆర్ డిస్క్రైబింగ్ అంట. సో 81 ఆ రేంజ్లో పడుతుంది దీని హెడ్ షాట్ వచ్చేసరికి, బాగా కాస్త మిడ్ రేంజ్లో, బట్ లాంగ్ రేంజ్లో ఎంత పడుతుందో నాకైతే తెలీదు. సో దీస్ ఆర్ ద న్యూ టూ గన్స్, ఒక దాని పేరు కింగ్ ఫిషర్, ఏ రైఫిల్ విత్ సుపీరియర్ ఫైరింగ్ రేట్. నిజంగానే దీనిది ఫైర్ పవర్ చాలా బాగుంది అండ్ క్యాపబుల్ ఆఫ్ అనిహిలేషన్ ఇన్ సెకండ్స్ అంట. అండ్ నాకు తెలిసి అరే సో చూడండి బ్రో, అది దీని హెడ్ షాట్స్. మంచి రేట్ ఆఫ్ ఫైర్ ఉంది నాకు తెలిసి, మీరు MP5 అంత రేట్ ఆఫ్ ఫైర్ అని చెప్పలేం కానీ పర్లేదు, నియర్లీ థామ్సన్ అంత, థామ్సన్ కంటే ఇంకాస్త తక్కువ. దీనికి రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ ఇచ్చాడంటే ఇంకేం లేదు, తొర్రమని దిగిపోతే. అండ్ యూజీఐకి రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ ఇస్తే ఒకసారి ఊహించుకోండి. ఇంకో ఒక మ్యాగ్ 16 బుల్లెట్లు ఉన్నాయి, ఎంత టైం పడుతుందో మీరు చూడండి. నేను ఈ మ్యాగ్ని ఒక మ్యాగ్జైన్ని అవగొట్టే లోపల ఎంతమంది సబ్స్ పెరుగుతారో చూద్దాం మనమైతే. ఓకేనా, ఇంకో ఈ పాప అయితే వచ్చింది, ఒక 99 హెడ్ ఆ తర్వాత బాడీ షాట్ అయితే పడింది. చలో ఈ పాప దగ్గర ఏమున్నాయి, చలో ఒక మ్యాగ్ ఏంటి, ఎక్కువ మ్యాగ్లే అవకూడదు. ఓకేనా, నా దగ్గర యూజీఐకి అయితే చాలా మ్యాగ్లు అయితే ఉన్నాయి. అదిగో ఒక బాటు, ఎయిర్ షిప్ ఈజ్ అప్రోచింగ్ అంట. ఓ ఓ ఓ ఓ ఓ, అసలు కింగ్ ఫిషర్కి కాస్త సైలెన్సర్ పెట్టి చూద్దాం. సైలెన్సర్ పెడితే కాస్త అక్యురసీ తగ్గింది అనిపించింది. సిక్స్
సెన్సిటివిటీ కాస్త బాగాలేదన్న, ఇంకో మూమెంట్ కూడా ఇరుక్కుపోతుంది, మధ్య మధ్యలో ఇది వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చిన డైమండ్స్ అన్నీ కూడా ఫేక్ డైమండ్స్ అన్న. ఈ డైమండ్స్ మీకు ఎటువంటి విధంగానూ పని చేయవు.